ఈ దేశంలో మానవ హక్కులు ఉన్నాయా? అసలు మహిళలకు కనీసం ఒక జీవిత హక్కు ఉందా? అవి చేసినటువంటి పాప ఏంటి? ఒక 17 ఏళ్ళ అమ్మాయి, 17 ఏళ్ళ అమ్మాయికి భవిష్యత్తు జీవితం గురించి ఎంత కలదలకది, ఎంత అద్భుతంగా ఆలోచిస్తుంది తన జీవితం గురించి. ఏం చేశాడు ఎమ్మెల్యే? ఒక ఉద్యోగం ఇస్తారామని చెప్పేసి పిలిచాడు. ఉద్యోగానికి ఇంటర్వ్యూ వచ్చి ఇంటర్వ్యూ ఉద్యోగం రమ్మని చెప్పాడు. ఆమె నమ్మి ఇంటర్వ్యూ కోసం పోయింది. ఇంటర్వ్యూ కోసం వెళ్ళినటువంటి అమ్మాయిని ఒక ఎమ్మెల్యే, అధికార పార్టీ ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే 17 ఏళ్ళ అమ్మాయిని రేప్ చేసి వాళ్ళ అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఫస్ట్ పోలీస్ వాళ్ళు ఏంటంటే కేసు రిజిస్టర్ చేయడానికి ఒప్పుకోలేదు. ఎమ్మెల్యే పేరు తీసే ఒప్పుకుంటా లేకపోలేదు అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. ఈ ఇన్సిడెంట్ జరిగిన ఒక 4 రోజుల్లోనే మళ్ళీ అమ్మాయిని పిలిపించి సెకండ్ టైం క్యాబినెట్ చేస్తారు. ఒక 5-6 మంది కలిసి ఆ ఎమ్మెల్యే మనుషులు కలిసి అమ్మాయిని క్యాబినెట్ చేస్తారు. ఏమైపోయారు జీవితం? మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్లో అసలు ఏంటంటే ఒక పోలీస్ స్టేషన్ ఒక పోలీస్ అధికారి మా అమ్మాయి రేప్ చేసిందని చెప్పి పోలీస్ స్టేషన్కి వస్తే ఎంత దుర్మార్గం చేయాలో మేము కేసు తీసుకుంటాం అని చెప్తుంది ఒక పరిస్థితి. ఎమ్మెల్యే పేరు తీసేస్తే చేస్తాం, లేకపోతే లేదు పోలీస్ ఆఫీసర్ లేకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారు పరిస్థితి. ఈ పరిస్థితుల్లో వాళ్ళ అమ్మాయి వాళ్ళ నాన్న గారి వాళ్ళ బాబాయ్ గారి వాళ్ళు కొంచెం ప్రెషర్లు పెట్టి రకరకాల ప్రెషర్ తీసుకొస్తే లాస్ట్కు సెంట్రల్ గవర్నమెంట్ వరకు సుప్రీంకోర్టు వరకు పోయిన తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐకి డైరెక్షన్ ఇస్తే సిబిఐ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి ఇక్కడ సిబిఐ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి చెప్పినటువంటి పరిస్థితి ఇంకా కూడా ఇక్కడ మొదలైంది. ఎప్పుడైతే సిబిఐ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారో, ఎప్పుడైతే సిబిఐ వాళ్ళు ముందుకు వచ్చినారో అప్పుడే కంటే కేసు విత్డ్రా చేసుకుంటారు చేసుకోవడం చెప్పేసి ఆ అమ్మాయి మీద అటాక్ చేయడం. వాళ్ళ అమ్మాయి వాళ్ళ నాన్నను పిలిపించి నువ్వు కేసు విత్డ్రా చేసుకుంటావా చేసుకోవాలని చెప్పి నేను ఇచ్చాను. ఆయన ఒప్పుకోలేదు. పెద్ద కుటుంబమా, డబ్బున్న కుటుంబమా, ఒక మామూలు కుటుంబమా, చిన్న కుటుంబం అయితే మేము కేసు విత్డ్రా చేసుకోం ఏమైనా పర్వాలేదు చెప్పేసారని చెప్పాడు. చెప్తే ఆ అమ్మాయి తండ్రి ఇంకా ఇద్దరు వ్యక్తులు ఆ ఇద్దరు సమస్య ఇద్దరు వ్యక్తులు పరీక్షలు కొట్టారు.